హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సిరియా. ఏపీ డిఎస్సి 2018కి సంబంధించి SG2 తెలుగు వారి యొక్క ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది విడుదలైంది. మరి అది కూడా ఫేజ్ 1కి సంబంధించిన లిస్ట్ అనమాట. ఒకవేళ మీరు ఈ లిస్ట్ని చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపించే క్లిక్ హియర్ అనేది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అందులో మీ యొక్క జిల్లాని, తర్వాత మీ యొక్క మేనేజ్మెంట్ని, ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మేనేజ్మెంట్లో మనకి జీపీపీ అంటే గవర్నమెంట్ ZPP, తర్వాత MPPకి సంబంధించినవి జీపీపీ అని ఉంటాయి, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినవి, తర్వాత జీపీ అంటే ఏజెన్సీ, గవర్నమెంట్లో ఏజెన్సీకి సంబంధించినవి, తర్వాత ట్రైబల్, నాన్ షెడ్యూల్డ్, ట్రైబల్ షెడ్యూల్డ్, దాంతో కూడా ట్రైబల్డ్ నాన్ షెడ్యూల్డ్ ITDAకి సంబంధించిన కొన్ని ఉన్నాయి, మామూలు ఉన్నాయి, తర్వాత మున్సిపల్ సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇలా మనకు ఏ మేనేజ్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నామో ఆ మేనేజ్మెంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, మనం కావాల్సిన జిల్లాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, మనం ఏ పోస్ట్కి అయితే కావాలనుకున్నామో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసి గెట్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అని క్లిక్ చేయగానే మీకు ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది వస్తుంది. మరి చాలామంది అభ్యర్థులు ఏమడుగుతున్నారు అంటే, ఇక్కడ SGT తెలుగుకు మరి ఒక లిస్టేనా, తర్వాత సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అనేవి కూడా ఉంటాయా అని అడిగారు. మరి SGT తెలుగుకు అయితే ఒక్క లిస్టుతోనే ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది పూర్తి కాదు. మనం ఆల్రెడీ ఇక్కడే చూడవచ్చు, ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ SGT ఫేజ్ 1 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫేజ్ 1 అని ఇచ్చాడు అంటే నెక్స్ట్ ఫేజ్ 2 కూడా ఉంటుంది అనే విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఫేజ్ 2, ఫేజ్ 3, ఒకవేళ పోస్ట్ అనేవి ఫిల్ కాకపోతే ఫేజ్ 4, ఫేజ్ 5 వరకు కూడా వెళ్ళవచ్చు. ఇదివరకు మనకు SGTకి సంబంధించిన షెడ్యూల్ ఇచ్చినప్పుడు ఆ షెడ్యూల్లో మనం చూడవచ్చు, మామూలుగా PGT, TGT, స్కూల్ అసిస్టెంట్ ఇలాంటి వాటికి 3 లిస్టులు మనకు ఇవ్వడం జరుగుతుంది అని ఇచ్చాడు దాంట్లో. అలాగే SGT తెలుగు విషయానికి వచ్చినప్పుడు SGT తెలుగు 5 లిస్టులు వస్తాయి అని దాంట్లో షెడ్యూల్లో ఇచ్చారు. కానీ PGT, TGTలకు 3 లిస్టులే ఇచ్చినప్పటికీ ఇప్పుడు 4వ లిస్టు కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు మనకు సమాచారం. కాబట్టి SGTలు కూడా ఆల్మోస్ట్ పోస్టులన్నీ కూడా ఫిల్ అయ్యేంత వరకు లిస్టులు అనేవి విడుదల చేసే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి ఏ విధంగా మనకు సెకండ్ లిస్ట్ వస్తుంది అని మనం కన్ఫామ్ చేయవచ్చు అంటే, ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ మనం ఏదైనా ఒక జిల్లాని తీసుకుందాం, అనంతపురం జిల్లాని తీసుకుందాం. ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ SGT ఫేజ్ 1లో మనం ఒక మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసాం, అనంతపురం డిస్ట్రిక్ట్ SGT పోస్ట్ సెలెక్ట్ చేసాం. ఇందులో DSC ర్యాంక్స్ వైజ్ గా చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ మనకి ఇక్కడ BT హన్మేష్ అనే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇతని పేరు మనకు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ అనే దాంట్లో ఉంది. అలాగే సేమ్ ఇదే మనం మేనేజ్మెంట్ మార్చామనుకోండి, ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కాకోకుండా మనం జస్ట్ మున్సిపల్ అని ఇచ్చి సేమ్ అనంతపురం SGT అని సెలెక్ట్ చేసుకుంటే మున్సిపల్ అనే దాంట్లో కూడా ఇతని యొక్క పేరు ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు BT అన్మేష్ ఫస్ట్ ర్యాంక్. ఇలాగ మనకి 1, 2, 3 ఇట్లా ర్యాంక్స్ అన్ని వాళ్ళందరూ రిపీటెడ్ గా ఉంటారు అనమాట. అలాగే మనం ఇంకో లిస్ట్ ఓపెన్ చేస్తే ఇందులో జీపీపీ అనే మేనేజ్మెంట్ కింద అగైన్ మనం ఇక్కడ చూడవచ్చు SGTలకు సంబంధించిన లిస్ట్ అనేది మనం ఇక్కడ ఓపెన్ చేస్తే ఈ లిస్టులో కూడా మనకు ఫస్ట్ ర్యాంకర్ అయినటువంటి BT హన్మేష్ అనే పేరు కనిపిస్తుంది. అంటే టోటల్గా ఇతని ఒక్కరి పేరే 3 మేనేజ్మెంట్ల కింద ఇవ్వడం జరిగింది. మరి ఇతను ఈ 3 మేనేజ్మెంట్లకు సంబంధించిన కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకొని వాటిలో తనకు ఏదైతే ఇష్టమై ఉంటుందో పోస్ట్, ఏ మేనేజ్మెంట్ అయితే ఇష్టమవుతుందో ఆ మేనేజ్మెంట్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావచ్చు, లేదు వివిధ డేట్స్లో అంటే సపరేట్గా డేట్స్ వచ్చింటే 3టికి కూడా అతను హాజరు కావచ్చు. వాటిలో ఏదో ఒక దానికి మాత్రమే తాను సెలెక్ట్ చేసుకొని మిగిలిన వాటికి డిక్లరేషన్ ఫామ్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆ 3 పోస్టులు ఏదో ఒక పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని నాకు ఈ పోస్టు చాలు, మిగిలిన అవసరం లేదు అని ఒక డిక్లరేషన్ ఫామ్ ఇస్తే, మరి ఇందులో ఎవరైతే మనకు 3టిలో ఉన్నాడో అతన్ని ఒకదానికి ఫిక్స్ చేసి మిగిలిన 2 లిస్టుల్లో నుంచి అతని పేరుని తీసివేసి లిస్టులో ఎవరైతే తర్వాత అంటే ఇప్పటికే పిలిచిన వాళ్ళు కాకోకుండా లిస్టులో ఎవరైతే క్యాండిడేట్ మనకు ఉంటాడో ఆ క్యాండిడేట్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ విధంగా దీన్ని మనం బట్టే ఇక్కడ టోటల్గా 3 లిస్టుల వరకు SGT తెలుగు వచ్చే అవకాశం ఉంది అనే విషయం కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ ఒకే అభ్యర్థి పేరు 3 లిస్టుల్లో ఉంది. అదే మనం పాత షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే SGT తెలుగుకు సంబంధించి 5 లిస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే గవర్నమెంట్ ఇప్పుడు ఈ DSC 2018ని ఫాస్ట్గా చేయాలి అని నిర్ణయించిన కారణంగా SGTకి సంబంధించి మినిమం ఒక
మూడు లిస్టు వరకు వచ్చే అవకాశం ఉందన్నమాట. టోటల్గా డిఎస్సి 2018 ఈ డిసెంబర్ కల్లా పూర్తి చేసి డిఎస్సి 2018 నియామకాలు జనవరిలో లేదా డిసెంబర్లోనే, డిసెంబర్ ఎండింగ్కి లేదా జనవరిలో మనకి ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కనుక మనకి గవర్నమెంట్ కూడా ఫాస్ట్గా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని పూర్తి చేయాలని అనుకుంటుంది. కనుక ఎస్జిటి నెక్స్ట్ లిస్ట్లు అనేవి కొద్దిగా తగ్గవచ్చు, అలాగే మిగిలినవి కూడా టీజీటీ పీజీటీ స్కూల్ అసిస్టెంట్ కూడా మనకు నెక్స్ట్ లిస్టులు విడుదల చేసి ఆ ప్రాసెస్ను కూడా కంప్లీట్ చేసి వారందరికీ కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చి త్వరలోనే నియామక ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది టోటల్గా డిఎస్సి 2018 ఎస్జిటి తెలుగు తర్వాత లిస్ట్ అనేవి ఉంటాయా ఉండవా అనే దానికి సంబంధించిన సమాచారం. మరి ఇలాంటి సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.